నాకు ఆశ్చర్యం వేసిందంటే ఆయన ఊరేగింపులాగా వస్తున్నట్టుగాను ఆ నర్సరావుపేటలో ఆయన తిరుగుతున్నటువంటి ధోరణి చూస్తున్నప్పుడు ఏదో అదేదో ఎన్నికల హడావుడిలో ప్రజల్ని కలుసుకునేటటువంటి ఒక వాతావరణం ఆయన చూపించే ప్రయత్నం చేశారు తప్ప ఒక భావోద్వేగం ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి భావన చేయాల. పైగా ఈ 4 రోజుల పాటు ఏం చేశాడంటే ఆయన కోడెల శివప్రసాద్ గారి శవాన్ని పొలిటికల్గా ఎంత సేల్ చేయగలుగుతాము ఎంత మైలేజ్ని తన పార్టీకి తెచ్చుకోగలుగుతామనే తాపత్రయమే కనిపించింది తప్ప ఎక్కడా కూడా బాధ కనిపించినటువంటి సందర్భం నాకైతే అనిపించలేదు. ప్రజల్ని మిమ్మల్ని కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏమని కోడెల శివప్రసాద్ గారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన కేసులు పెట్టారు, వారి కుటుంబాన్ని వేధించేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ వేధింపులు భరించలేకే కోడెల శివప్రసాద్ గారు మరణించారు అనేటువంటి ఒక భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖున కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్యా ప్రయత్నం తొలిసారిగా చేసుకున్నాడు. ఆ రోజున అందరికీ అర్థమైంది ఆయనలో ఒక సూసైడల్ టెండెన్సీ వచ్చింది అని. అంటే మాకు తెలియదు, ఆ కుటుంబానికి తెలిసింది, మీకు తెలిసింది, పార్టీ వాళ్ళకి తెలిసింది. ఆ సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు ఆ తరువాత మీరు ఈ రకంగా పోరాడినట్లయితే ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ గారు బ్రతికి ఉండేవాడు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆ రోజున మాత్రం పోరాడే కార్యక్రమం చేయలే చేయకపోగా ఏమన్నారు మీరు ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో చట్టం దాని ప్రకారం అది పనిచేయనండి, చట్ట ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకుని మాకు అభ్యంతరం లేదన్నారు. చట్ట ప్రకారం కోడెల శివప్రసాద్ మీద పార్టీ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ఏ విధమైన అభ్యంతరం లేదు, మీరు చట్ట ప్రకారంగా తీసుకోమనేటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ గారు మరణించారో మరణించిన తర్వాత ఆయన భుజాన్ని వేసుకుని మైలేజ్ కోసం తాపత్రయపడేటువంటి పరిస్థితి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్నైతే కోడెల శివప్రసాద్ గారి మరణం మీద వెళ్లి గవర్నర్ను కలుసుకొని పెద్ద మెమోరాండం ఇచ్చారు. దీనిలో భారతి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కట్టుకథలన్నీ రాసేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా కేసుల గురించి రాశారు. నేను అడుగుతా ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసులు రిజిస్టర్ చేస్తే తప్పేంటి నాకు తెలియకూడదని చెప్పండి. ఎవరైనా నా మీదైనా మీ మీదైనా మరొకరి మీదైనా కోడెల శివప్రసాద్ గారి మీదైనా ఒక కేసు ఇస్తే ఒక సామాన్యుడు కేసు ఇస్తే పోలీస్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ది ఆప్షన్ టు ది పోలీస్? ఖచ్చితంగా పోలీస్ ఆ కేసును రిజిస్టర్ చేయక తప్పదు. అకార్డింగ్ టు 154 సిఆర్పిసి ఎవరైనా ఒక కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినా అందులో వాస్తవాలు తెలుసుకొని ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇట్ ఈస్ ది చట్టం. అయ్యో కోడెల శివప్రసాద్ గారి మీద 18 కేసులు 19 కేసులు రిజిస్టర్ చేశారు అంటే ఎవరు కేసు ఇచ్చినా రిజిస్టర్ చేయవలసిన ప్రాథమిక ధర్మం పోలీసు వ్యవస్థకు ఉన్నది, అదే వాళ్ళు చేశారు. దాని మీద పోలీసుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, పోలీసుల మీద విరుచుకుపడి పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కేవలం రిజిస్టర్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. మరొక మాట ఏం మాట్లాడుతున్నారంటే ఈ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.